సార్ ఇక్కడ పోతురాజని నేనే సార్ రండి సార్ లోపలికి రండి రండి సార్ కూర్చోండి సార్ చెప్పండి సార్ మా ఇల్లు రెనోవేట్ చేస్తున్నాం అమలు టిపెట్టు లేదు వదండి లేదు సార్ పర్వాలేదు బయట చాలా మందిని అడిగి చూసామండి మీరైతే బాగా చేస్తారని చెప్పారు అందుకే మీరేం దిగులు పడకండి సార్ పని నీట్గా ఉంటుంది మా ఇల్లు వైజాగ్లో ఉంది సార్ మీకు లాంగ్ అవుతుంది మరేం పర్లేదుగా వైజాగే కదా సార్ నా సొంతూరు కూడా వైజాగే సార్ అక్కడ ఏరియాలన్నీ నాకు బాగా తెలుసు రెండు నెలల క్రితమే వైజాగ్లో ఒక ఇల్లు పూర్తి చేశాం సార్ మీది వైజాగ్లో ఏ ఏరియా సార్ భీములు బీచ్ దగ్గర సార్ ఓ మా ఇల్లు కూడా అక్కడే ఉంది సార్ ఈస్ట్ ఫేసింగ్లో ఒక బిల్డింగ్ ఉంది కదా అదే లైట్ హౌస్ పక్కన ఆ స్ట్రీట్ కార్నర్లో ఒక విల్లా ఉందే దాన్నే తీసుకున్నాం రే పండు కాసేపు బయటికి వెళ్ళి ఆడుకో పోనా పోరా అంటుంటే వద్దు సార్ ఆ ఇల్లు వద్దు సార్ ఏం సార్ ఎందుకు వద్దంటున్నారు అది మా ఇల్లే సార్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కమ్యం అతను ఒక క్రిస్టియన్ ఓ అది మీ ఇల్లా మీకు తెలియదు సార్ మా నాన్న ఇల్లు కొన్న దగ్గర నుంచి సమస్యల మీద సమస్యలు సార్ మా నాన్నగారు ఒక పెద్ద జమీందారు సార్ వేలంపాట్లో వచ్చింది కదా అని ఆ ఇల్లు కొన్నారు కొన్న దగ్గర నుంచి వ్యాపారంలో నష్టాలే సార్ ఆ బాధతోనే ఆయనకు పిచ్చి పట్టేసింది సార్ నాలో ఆ ఇంట్లోనే మంచాన పడి చనిపోయారు సార్ ఓ నేను మా నాన్న రెండో భార్యకు పుట్టినోడ్ని పెద్దవాడి దగ్గర నుంచి వచ్చి ఆయన చివరి రోజుల్లో మా దగ్గరే ఉన్నారు సార్ మా నాన్న పోయిన దగ్గర నుంచి పరిస్థితులు దారుణం అయ్యాయి సార్ ఎలాగోలా ఇల్లు నమ్మితే చాలనుకొని ఏదో వచ్చిన రేటుకు దాన్ని నమ్మేశాం సార్ నేను మా అమ్మ ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయాం దాంతో శని వదులుందనుకుంటే ఆ పెద్దవాడు కొడుకు వచ్చి ఇల్లమ్మిన డబ్బుల వాటా కావాలని అప్పుడప్పుడు గొడవ పడతాడు సార్ గొడవే కాదు రెండు మూడు సార్లు నన్ను చంపడానికి కూడా చూశాడు సార్ వాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు సార్ దయచేసి నా మాట వినండి సార్ మీరు చూడ్డానికి మంచివాళ్ళలా ఉన్నారు ఆ ఇల్లు వల్ల నేను పడ్డ కష్టాలు మీకొద్దు సార్ వదిలేయండి సార్ జబిన్ వెళ్ళొస్తామండి సార్ ఉన్నాను సార్ టీ తాగి వెళ్దురు కానీ వద్దు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా తాగుతాం థ్యాంక్స్ అండి అలాగే సార్ నమస్కారం మంచిదండి.